హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా ఆఫీస్ ఉమెన్స్ కానీ రెడీ అవ్వడానికి టైం అనేది సరిపోదన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే సింపుల్ అండ్ క్విక్గా ఎలా రెడీ అవ్వాలో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు, నేనైతే ప్రొఫెషనల్ని కాదు, సో నాకు తెలిసినట్టు నేను నా ఓన్గా ఏ విధంగా రెడీ అవుతానో నేను మీకు అయితే షేర్ చేస్తాను. ఇన్కేస్ మీకు నచ్చినట్లుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి నా ఫేస్ పైన ఎటువంటి మేకప్ అయితే లేదు. సో ఇప్పుడు నేను ఏ విధంగా రెడీ అవ్వాలనేది చూపించేస్తాను. మెయిన్లీ ఏంటంటే, ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా ఏం యూస్ చేయట్లేదు. జస్ట్ అందరికీ నార్మల్గా అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్స్ అయితే యూస్ చేసే నేను మేకప్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో అంతకంటే ముందు, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఎలా రెడీ అవ్వాలనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి నా ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేదని అయితే చెప్పాను కదా. సో మీరు ఫేస్ వాష్ చేసుకుని లేదా స్నానం చేసి వచ్చినా సరే, ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే, మీరు రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ కానీ ఏమైనా మీ సీరం కానీ ఏమైనా యూస్ చేస్తూ ఉంటారు కదా, సో అదైతే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. నేను వచ్చేసి కైలో నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ మీరైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. సో మీరు ఎప్పుడైనా సరే ఫేస్కి ఏం రాసినా సరే ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అయితే రాసుకోండి, కిందకైతే రాయొద్దు. మాయిశ్చరైజర్ ఏంటంటే మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత 1 మినిట్ అయితే దాన్ని స్కిన్ మన స్కిన్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు అయితే 1 మినిట్ వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కనుక ఎమర్ లాంటిది ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ నార్మల్గా బేసిక్గా చూపిస్తున్నాను కాబట్టి నేను ఎమర్ అయితే అప్లై చేయట్లేదు, జస్ట్ నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను. నెక్స్ట్ ఏంటంటే సన్స్క్రీన్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇది డైలీ మేకప్ కాబట్టి మీరు మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా బయట వెళ్తారు కాబట్టి సన్స్క్రీన్ అయితే ఉంటే అప్లై చేసుకోండి. సో నేనైతే సన్స్క్రీన్ అప్లై చేయట్లేదు, డైరెక్ట్ నేను లిక్విడ్ ఫౌండేషన్ అయితే తీసుకుంటున్నాను. సో నేను యూస్ చేసేది వచ్చేసి డాజ్లర్ అనమాట. దీంట్లో మాయిశ్చరైజింగ్ లిక్విడ్ ప్లస్ సన్స్క్రీన్ లోషన్ కలిపి కాంబినేషన్స్ 2 వచ్చేసాయి. సో 2 కాంబినేషన్స్ కలిపి ఉంది కాబట్టి నేను సన్స్క్రీన్ అయితే అప్లై చేయట్లేదు, దీంతో నాకు సరిపోతుంది. సో మీరైతే సన్స్క్రీన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి, ఎందుకంటే సన్ నుంచి మనకి ట్యాన్ అనేది రాకుండా మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. సో నేను ఇక్కడ హెవీగా కూడా తీసుకోవట్లేదు, కొంచెం లైట్గా అయితే తీసుకున్నాను. సో దీన్నే నేను ఫేస్ పైన అప్లై చేసేస్తున్నాను డాట్ డాట్స్ కింద. సో మీరు నెక్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే లేకపోతే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో మీరు నెక్ కూడా అప్లై చేసుకోండి. మీరు ఫేస్ ఇయర్కి నెక్స్ట్కే అప్లై చేసుకోండి టోటల్గా. సో మీ దగ్గర కనుక బ్యూటీ బ్లెండర్ ఉంటే కనుక బ్లెండర్తో మీరు బ్లెండ్ చేసుకోండి, ఇన్కేస్ మీ దగ్గర లేకపోతే యూ కెన్ ఫింగర్స్తో మీరు ఇట్లా అనుకుంటే సరిపోతుంది. సో నా దగ్గర బ్లెండర్ ఉంది, పైగా నేను లిక్విడ్ ఫౌండేషన్ కాబట్టి నేను బ్లెండర్ అయితే యూస్ చేసాను. ఇన్కేస్ మీ దగ్గర బేబీ క్రీమ్ కానీ ఇట్లా అయితే మీరు లైక్ ఫింగర్స్తో అనుకుంటే సరిపోతుంది. సో బ్లెండర్ యాజ్ యువర్ విష్ మీరు ఏదైనా యూస్ చేయవచ్చు. మన స్కిన్ దీన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి 1 మినిట్ అయితే టైం ఇవ్వండి. సో ఫౌండేషన్ కదా, సో మళ్ళీ వెంటనే మనం టచ్అప్ ఇచ్చామంటే అది మెస్సీ మెస్సీగా అయిపోతుంది. సో ఫిక్స్ డర్మా నుంచి అయితే లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నాను. సో నేను లిప్ బామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. సో లిప్ బామ్ అనేది యూస్ చేసిన తర్వాత లిప్ స్టిక్ అనేది అప్లై చేస్తే లిప్స్ అనేవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, అలాగే మాయిశ్చరైజర్గా కూడా ఉంటాయి. సో లిప్స్కి అయితే మీరు కేరింగ్ అయితే బాగా తీసుకోవాలి. సో నేను లిప్ బామ్ అయితే అప్లై చేస్తున్నాను. సో నేను లిప్ బామ్ అయితే అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ అనమాట. మన ఫేస్ అనేది చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలి అంటే
ఫస్ట్ మనం హైలైట్ చేయాల్సింది ఐబ్రోస్ అండ్ లిప్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐస్. సో ఈ మూడింటిని కనుక హైలైట్ చేయగలిగితే మన ఫేస్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఐలైనర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయండి, ఎందుకంటే ఐలైనర్ అనేది మన ఐస్కి చాలా చాలా లుక్ ఇస్తుంది. సో నేను వచ్చేసి ఐలైనర్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే ఐలైనర్ అయితే నేను మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేస్తాను. అండ్ అమ్మాయికి, ప్రతి అమ్మాయికి ఐలైనర్ అండ్ కాజల్ అయితే లుక్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఐలైనర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను వచ్చేసి సివిబి అల్ట్రా బ్లాక్ ఐలైనర్ అయితే యూస్ చేస్తున్నాను. ఐలైనర్ అయితే అప్లై చేసేసాను. నేను లాస్ట్ వింగ్స్ అయితే ఇస్తాను, నాకు అలా చాలా ఇష్టం. సో మీ ఇష్టం, మీరు వింగ్స్ ఇచ్చే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకు అయితే చేసుకుని ఆపేసేయండి. సో ఇది వచ్చేసి స్కెచ్ టైప్ అన్నమాట. ఎందుకంటే నేను ఇది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే బిగినర్స్కి అయితే చాలా చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది ఇది. సో లిక్విడ్ అయితే మనకి దానికి అలవాటు ఉంటేనే తప్ప వేసుకోలేరు చాలామంది. సో ఏంటంటే లిక్విడ్ అయితే మనకి వచ్చినట్టు వేసుకునే దాంట్లో కొంచెం అటు ఇటు ఈవెన్గా స్ప్రెడ్ అయినా సరే టోటల్గా అక్కడ మొత్తం లుక్ అనేది స్పాయిల్ అయిపోతుంది. సో స్కెచ్ టైప్ అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో మీరు కూడా స్కెచ్ టైప్ అయితే ట్రై చేయండి. నేను యూస్ చేసేది వచ్చేసి క్రిస్టల్ కాజల్ అన్నమాట. సో నేను కాజల్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. కాజల్ కూడా అప్లై చేసేసాను. సో అప్లై చేశాక నా లుక్ అనేది ఈ విధంగా ఉంది. సో ఐలైనర్ కాజల్ అనేది ఫ్యాంటాస్టిక్ లుక్ అయితే ఇస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్కేస్ మీకు ఐలైనర్ ఇష్టం లేకపోయినా, మీకు అలవాటు లేకపోయినా సరే కాజల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. సో ఇంతకుముందు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయితే ట్రై చేయండి, మీ లుక్ అనేది మీకే తెలుస్తుంది. సో ఆపోజిట్ పర్సన్కి మీరు చూడడానికి మీ ఐస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దట్ టు మెయిన్ వచ్చేసి ఎవరితో ఆపోజిట్ పర్సన్స్తో మాట్లాడినా సరే ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఐ కాంటాక్ట్కి సంబంధించి ఐలైనర్ ఆర్ కాజల్ కానీ యూస్ చేసినట్లయితే మీ ఐస్ అనేవి ఆపోజిట్ పర్సన్స్కి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. నేను వచ్చేసి షీలా ప్రొఫెషనల్ హెచ్డి హై డెఫినేషన్ మస్కారా అయితే యూస్ చేస్తున్నాను. సో మస్కారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మస్కారా కూడా అప్లై చేసేసాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా లిప్స్టిక్ అన్నమాట, నా ఫేవరెట్ వన్. సో నేను లిప్స్టిక్ వచ్చేసి పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నా. ఈ పెన్సిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. లైనర్ అండ్ లిప్స్టిక్ నేను రెండింటికి ఇదే యూస్ చేస్తాను. సో మీరు మ్యాట్ లిప్స్టిక్స్ అయితే ట్రై చేయొచ్చు, బట్ నా దగ్గర మ్యాట్ లిప్స్టిక్ అయిపోయింది కాబట్టి నేను పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నాను. సో లిప్స్టిక్ అనేది కూడా నేను అప్లై చేసేసి చూపించి నా ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. లిప్స్టిక్ కూడా నేను అప్లై చేసేసాను. ఇంకా కాంపాక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఇన్కేస్ మీకు కాంపాక్ట్ అయితే అలవాటు లేకపోయినా, ఇన్కేస్ మీ దగ్గర లేకపోయినా, మీరు డైలీ యూస్ చేసే నార్మల్ పౌడర్ అయితే యూస్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ మేకప్ కిట్లో వచ్చిన కాంపాక్ట్ పౌడర్ అయితే నేను యూస్ చేస్తున్నాను. దట్టు నాకు ఇదంటే చాలా ఇష్టం. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను కాంపాక్ట్ సపరేట్గా తీసుకోలేదు.
సో మీకు ఎక్కడ స్వెట్ అయితే ఎక్కువ పడుతుందో అక్కడైతే ఎక్కువైతే మీరు టచ్అప్ ఇవ్వండి. ఎందుకంటే స్వెట్ పట్టినప్పుడు అక్కడ మనం కర్చీఫ్తో కానీ లేదా హ్యాండ్స్ పెట్టి తుడుస్తూ ఉంటాం. సో దట్టు మీకు అక్కడ మేకప్ అయిపోతుంది. సో అలాంటి ప్లేసెస్లో ఎక్కువ టచ్అప్ ఇవ్వడం వల్ల ఏంటంటే లాస్టింగ్ ఉంటుంది అన్నమాట. సో సో ఫైనల్లీ నా మేకప్ అయితే అయిపోయింది. ఇంకా నేను స్టిక్కర్ ఒకటి పెట్టుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా నా మేకప్ లుక్ అయితే ఇలా వచ్చింది. నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను నెక్స్ట్ వీడియోలో మీ డ్రెస్సింగ్ సెన్స్ని ఇంప్రూవ్ చేసుకొని అలాగే డ్రెస్సింగ్ సెన్స్కి సంబంధించి తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుందనే అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.